టీడీపీ పార్టీ మానిఫెస్టో ఆయన రాష్ట్ర ప్రజలకు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా మండపేట టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలతో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర వాత్రేలో మాజీ ఎమ్మెల్సీ కుర్మాపురం అబ్బు నియోజకవర్గ పరిశీలకులు చిన్నం బాబు రమేష్ మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నలమిల్లి వీరెడ్డి మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రెడ్డి ప్రసాద్ తదితరులతో కలిసి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు తమ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ఎన్నికల మేనిఫెస్టో పథకంలో పెట్టిన మహాశక్తి పథకం ద్వారా మహిళలకు చేకూరుతున్న లబ్ధిని రైతులకు ఆర్థిక సహాయం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు అలాగే మండపేట భవిష్యత్తును కాపాడుకోవడానికి సెటిల్మెంట్ కింగ్ అయిన ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో జాగ్రత్తగా ఉండకపోతే మన ఆస్తులకు కూడా రక్షణ ఉండదన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేస్తున్న దోపిడీని తాను ప్రశ్నిస్తుంటే తోట మాత్రం సమాధానం ఇప్పటికీ చెప్పలేదన్నారు తోట అవినీతి పరుడేనని అన్నారు ఈ కార్యక్రమంలో మండపేట నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరి దోపిడీ ఏదో మనం సంబంధం ఉందే ఇది కోట్లు కదా అనుకుంటే రేపటి నుంచి మన ఇంటిలో మనం ఉండాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాలి పొరపాటు గానీ మన సెటిల్మెంట్ చేసుకుని మన ఇంట్లో మనం ఉండాలి అది మన యొక్క రాబోయే భవిష్యత్తు అంచేత మీరు ఏ ఒక్కు ఓటు కాదు మీరు మోహంటే మన్నా ముందు రాష్ట్ర భవిష్యత్తు పక్కన ఎట్టండి మండపేట నియోజకవర్గానికి మన అందరికీ భవిష్యత్తు ఉండదని చెప్పి మరి మీ అందరికీ అనేది సమయంగా మనం చేస్తామని మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు నా మీద ఆరోపణలు చేశారని తర్వాత ఎవరినిచ్చాం ఎంఐజీ కింద ముందు పేపర్ మీ లేదు కూడా నా భూములు పెట్టారా లేదా ఆర్థిక వచ్చిందా లేదా రైతు పౌరుల పేరా లేదా అని వెళ్ళిపోయినాం రెండు ఎకరాలు పెట్టిన ఏరియాని ప్రపోజల్ పెట్టారా లేదా అంటే దానికి సమాధానం లేదు పైగా అంటారు ఎనభై లక్షలు మనమన్నారు అంటే మానేసాం అంత మానేశారు గవర్నమెంట్కి మానేశారు మీరు కొట్టుకున్నారు అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు అవేళ ఒక్క ఢిల్లీలో మీకు 64 కోట్లు మిగిలిందని చెప్పని వస్తుంది కానీ కాదలేదు కదా అవేళ ప్రెస్ మీట్ పెట్టారు చంద్రబాబు గారి మీద మన్నాడు మనం ప్రతి అంశం మీద మనం మాట్లాడాము దేనికి కూడా ఈ వేళ సమాధానం చెప్పకుండా ఆయన అనుచరులు చేత ఎమ్మెల్యే దొంగ ఎమ్మెల్యే గది దొంగ ఏం మాటలు ఇంకొక ఆడవారు మాట్లాడితే కమ్మోడికి ఏం చేయలేదు నేను కమ్మోళ్ళు చేయడానికి కాదు మొత్తం మండపేట నియోజకవర్గంలో ఎవరికి అవసరం వాళ్ళు చేయడానికే ఉన్నాను అంతే తప్ప వాళ్ళ చేయలేదు ఎలా చేయలేదు అంటే ఆటలు ఏమి చెప్పుకుని రాసి స్క్రిప్ట్ రాసిస్తే అది మాట్లాడతాం తప్ప ఏమీ లేదు మనం ఎలా మేడపాడు రైతులకు మట్టి తోలుతామంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత రైతులు తోలుతున్నాం అన్నారు మరి నాకు చెప్పాలి కదా ముందు అడిగాం వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ వచ్చాడు అక్కడికి పార్టీ ప్రెసిడెంట్ మేము అడిగాం సెక్రటరీని ఏమంటే ఏమైనా ఏమైనా ప్రజలకు అవసరం ఏమైనా ఉపయోగపడుతున్నాయా అని చెప్పి అడిగాం కాదన్నాడు మాకి నాకు చేద్దాన్నాడు ఆయన తర్వాత వాళ్ళు వచ్చారు ఏమైనా అడిగేమో లేదంటే మాకు గొడవ పెడతామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సెక్రటరీ గారిని అడిగాడు మనం వేములపల్లి గ్రామంలో ఉన్నటువంటి భూములు ఒక లిస్ట్ ఇచ్చాం ఎంఆర్ఓకి ఏమిటి ఇక్కడ తవ్వకం జరిగిందా లేదా వెరిఫికేషన్ చేయండి అని ఇప్పుడు 6 పర్యాలు 7 పర్యాలు 7 సోమవారం చేస్తా ఉన్నాం సర్వే లేదు ఎంక్వైరీ లేదు దాని మీద మనకి ప్రెస్ మీట్ పెట్టాం మీరు తీసిన కొలతలో ఎక్కడైతే మనం చెప్తున్నామో వేములపల్లి గ్రామంలో తీసినాయి ఆ కొలతలకు సరిపోతే మీ తోలి మట్టికి మేము క్షమాపణ చెప్తాం తోట త్రిమూర్తి గారికి అని చెప్పాం పత్రికాముఖంగా క్షమాపణ చెప్తాను దానికి ఎప్పుడు ఇవ్వట్లేదు మరి కేశవరంలో మన కేశవరంలో పెంచారో మీటింగ్ రండి మా ఊరిలో మీకు సంగతి తెచ్చేస్తాం మరి ఏం తెచ్చేస్తారో మరి మాకు అనుభవం లేదు కేశవరంలో అక్కడ ఉన్నటువంటి ఎక్కువ ఎగుడు దిగుడుగు ఉన్న దెబ్బలన్నీ కూడా మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో అన్ని పార్టీలు కలిసి ఆ గ్రామీణ పొక్కరులు తోలుకున్నారు మరి ఏం దాని గురించి మాట్లాడలేదే మనం మాట్లాడేది జడ్ మేడపాడు ద్వారకుడు కూడా ఏం మాట్లాడలేదే జడ్ మేడపాడులో తోలే ఉన్నారు దాన్ని కొలతలు తీయమన్నాం దాని కొలతలు తీసి నువ్వు వేపుల బిల్లుతో వేసిన దాన్ని కొలతలు తీయమంటున్నావు అంటే మాటలు కానీ ఒకదాన్ని అడిగితే ఒకదాన్ని ఒక మాట్లాడతాడు ఆయన మొదలు నుంచి అవడం వస్తున్నాగా ఎప్పుడు కూడా చెప్పట్లేదు తిట్టుకో రెండేళ్ళు అన్నాడు 1 డిసెంబర్ అన్నారు
డిసెంబర్ అంటే జనవరి అయిన తర్వాత ముందంతా ఎలక్షన్ బొంబాయి వాళ్ళు జనవరి వచ్చేస్తాయి అంటున్నారు మనం ఇచ్చుకుంటాం ఇంకా ముందుగానే ఎలక్షన్ అయిపోతే ఫిబ్రవరి 9 నాకు చెప్పాం 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే ఫిబ్రవరి 9 ఎన్నికలు అయిపోతే ముందు అందరికి అప్పచెప్తాం మీ అందరికి నిస్సమయంగా మనం చేస్తాం అన్ని వసతులు జనవరిలో కానీ ఎలక్షన్ ఎలక్షన్ అయిపోతే ఆ ఫిబ్రవరి 9 తేదీనే మనం ఇద్దాం వాళ్ళకి దమ్ము చేవ ఛాలెంజ్ ఉంటే ముందే మనం చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అది ముందే మనం ఇవ్వద్దని అంటలేదు మీకు చేత కాకపోతే మేమే ఇచ్చుకుంటాం ఆఖరి విషయం ప్రతి గ్రామానికి ఒక ప్రేమ పాత్రని ఉన్నాం దీనికి అవి ఎవరెవరి దగ్గర కూర్చుంటే సరిపోతాయి భవిష్యత్తుకు గ్యారంటీ దీని మీద చాలా క్లియర్గా మీరు చదివే ఉంటారు వాటికి చాలా బాగా ఒకసారి చదువుతాను వినండి చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజల నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తుకు గ్యారంటీలోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పురోగతికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను సంతకం అడగండి రెండో పక్కన తెలుగుదేశం బూత్ కమిటీ అధ్యక్షులు అని చెప్పి ఖాళీ పెట్టారు ఆ కింద పేరు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.